తెలుగు వాళ్ళే కాదండి ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తాం ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా మన జాతికి సంబంధించిన అతనే కాదు కదా టోటల్ ఆల్మోస్ట్ బీహారు అటు కాశ్మీరు ఇదే తప్ప మిగతా అంతా దేశాన్ని అంతా పరిపాలించిన అతని ఒక యోధుడు కదా కాబట్టి అది మొత్తం దేశమంతా అందరికి కూడా తెలియాల్సిన సో ఇక ముందు దాన్ని వేరే లాంగ్వేజెస్లోకి కొన్ని కొన్ని డబ్బింగ్ లేకపోతే హిందూలో సబ్ టైటిల్స్తో రిలీజ్ చేయడం అది దొరికితే ఇంకా ప్లానింగ్ జరుగుతుంది ఇదండి మరి వాళ్ళకి వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందో నాకు ఐడియా లేదు మేము ఈ వీటిలో ఉన్నాం ఇప్పుడు త్వరలోనే డిసైడ్ చేస్తా ఉన్నా రెండు కోట్లు ఇచ్చి మన కోటి కోట్లు అలా అక్కడ స్టార్ట్ చేశారు బట్ ఏదైనా చాలా సంతోషంగా ఉందండి బట్ అంటే పిక్చర్ని ఇంత అక్కడ విజయం చేసినందుకు బ్రహ్మరథం పడుతున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎన్నో ఉంటాయి కానీ మనవాడు ప్లస్ మనం జనరల్గా కృష్ణదేవిరాయలు అయితేనేమి చంద్రగుప్తుడు ఇవన్నీ మన గుప్తులకి ముందు తర్వాత కదా వీళ్ళు వచ్చింది గుప్తుల కింద సామంతులు వీళ్ళు చంద్ర గుప్తా డైనాసిటీ దాని తర్వాత సో తెలుసుకోవాల్సిన చరిత్ర భావితరాలకి అంటే జనరల్గా మనకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుందంటే ఒక పాత్ర చేసేటప్పుడు తెలిసిన కదా చేసే కంటే కూడా నాకు గుర్తు వస్తుంది నాన్నగారిది అశోక చక్రవర్తి నేను చేద్దాం అనుకున్నా అశోక చక్రవర్తి అప్పుడు నాన్నగారు అడగడం జరిగింది వెరీ గుడ్ చేద్దాం చేసుకోరా బ్రహ్మాండం ఉన్నారు స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన అటువంటి అమ్మరావారే అంత అథెంటి ఆథెంటిటీ ఉంది అంత అటువంటి పాత్రలకి మరి ఆయన తప్ప అనితర సాధ్యమైన పాత్రలన్నీ చేసిన ఆయన దాని తర్వాత ఆయన పిలిచారు ఒకసారి అండ్ నాన్నగారు నాను అదే బుద్ధుడు ఒక్కటైతే కొంచెం ఎట్లా ఉంటుందో జనరంజకంగా కూడా ఉండాలి కదా సినిమాని చూడండి అక్కడ జనరంగం ఉన్నది కూడా ఈ సినిమాలో మనకి తెలుస్తుంది సినిమాని మనం ఎలా మోలు చేస్తూ ఉన్నది సో సరే ఏం చేద్దాం ఉన్నాను అప్పుడు బుద్ధం అశోకం చేద్దాం ఉన్నారు బుద్ధుడు నేను చేస్తాను అశోకుడుగా నువ్వు చేయమన్నారు సరే అలాగే చేద్దాం చేద్దామండి బాగానే ఉంది ఐడియా మళ్ళీ పిలిచారు ఒకసారి అది తాటంత ఉంది చరిత్ర ఇది ఉంది రెండింటికి దేనికి న్యాయం చేయలేమేమో అశోకుడు ఎవరు చే చేయలేదు అంతవరకు మన తెలుగు అక్కడొచ్చింది మన నార్త్లో తీశారు సౌత్లో ఎవరు చేయలేదు అది చేస్తే బాగుంటుందేమో ఫుల్ అంత పిక్చర్ అన్నారు అంటే ఓకే అండి బాగానే ఉంటుంది అనుకున్నావు చెప్తున్నాను అంటే ఎన్ని పరిపరిమితాలు ఒక సినిమా చేయడానికి జనం కూడా రావాలి కదా జనం రావాలంటే ఒకటి నేను చేస్తున్నాను నా పూర్వజన సుకృతం అది నాన్నగారు పాత్రలు అన్నిటికీ పెట్టిన పేరు ఆయన కొట్టి కొట్టిన పిండి ఆయన అటువంటి ఆయన కొడుగ్గా ఒక తెలుగు బిడ్డగా తెలుగు జాతి బిడ్డగా అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖం మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సో ఇవి తెలియని పాత్రను ఎప్పుడే ఆయన కూడా తెలిసిన పాత్రలు కూడా మళ్ళీ రకరకాలుగా ఆయన దానివేర శుభకరణ ఉంది దుర్యోధనుడు డిఫరెంట్ మైథలాజికల్ అయినా డిఫరెంట్గా ఆయన దాన్ని క్యారెక్టరైజేషన్ చేయడం జరిగింది ఆయన ఊహలో ఎలా ఎలా ఉంటే బాగుంటుంది పాత్ర అని ప్రజల కోసం కాదు ముందు ఆయన కన్విక్షన్ లేకపోతే చూసేవారు కాదు జనం ఆయన కోసం అనుకుంటే కూడా ప్రజల కోసం అంటే ఐఎస్ ఆయనకి నమ్మకం తప్పకుండా ఆయన లాజిక్స్ ఆయనకి పెద్దానికో లాజిక్ ఉండేది బ్రహ్మాండంగా మా ప్రయత్నాన్ని ఈ ప్రయత్నాన్ని ఒక తెలియని పాత్రని అన్సంగ్ స్టోరీ ఆఫ్ అన్ వారియర్ అని మన క్యాప్షన్ కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్తుండేవారు సో దాన్ని ఆవిష్కరించినందుకు ప్రజలు కూడా దాన్ని అభిమానిస్తున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క మైల్స్టోన్ స్టోన్ ఉంటుంది లైఫ్లో అలాగే నాకు డెఫినెట్గా ఈ మందు సినిమా కావడం కూడా ఒకనొక కారణం అంటే మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నానన్న ఒక దానికట్టే ఏదో నేను అంటుంటా అని అంత కాకతాళి ఏం జరిగిందని అలాగే నేను ఏదో ఇంకో సినిమా గురించి ఆలోచిస్తుంటే ఈ కథ ఈ సినిమాతో రావడం నిర్మాతలు డైరెక్టర్ ముందుకు రావడం సో డెఫినెట్గా నా ముందో సినిమా కావడం కూడా డెఫినెట్గా దానికి మంచి హైప్ వచ్చింది సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అన్నారు సో ఆయన ఎంత కాన్ఫిడెన్స్తో వచ్చాడు ఆయన సో అది నాకు నేను కన్విన్స్ అయ్యాను సో డెఫినెట్గా వస్తాను మాకు ఆయన నిడివి చెప్పారు సినిమా నిడివి నిడివి కూడా రెండు గంటల పదిహేను నిమిషాలు అని చెప్పారు అండ్ డెఫినెట్గా మనిషి పూర్తిగా విషన్ ఒక విషన్తో వచ్చాడు ఆయన ఆయన ఎలా అనుకుంటున్నాడు ఎలా విషు విజువలైజ్ చేశాడు ఆ పాత్రని డెఫినెట్గా ఫుల్ ప్లానింగ్తోనే వచ్చాడు ఆయన నా దగ్గరికి అంటే నేను కూడా ముందే వాళ్ళతో కూడా మాట్లాడి గ్రాఫిక్స్ వాడందరితో ఇవన్నీ అడుగుతానని తెలిసే తెలిసేమో సో అన్నీ కనుక్కొని ఆయన వచ్చి పరానా సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అని చెప్పడం జరిగింది సో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్సు ఏదైతే ఆయన ఎంతో వచ్చాడు ఆయన సో అది నన్ను కన్విన్స్ చేసింది ఆయన కన్విక్షన్ నన్ను కన్విన్స్ చేసింది ఆయన కన్విక్షన్ కథ ఏం లేదండి కథ మాకు కట్టె కొట్టే తెచ్చే ముడే నాలుగు లైన్లో చెప్పాడు ఆయన ఏంటంటే ఒక తెలుగు నేలపైన అడిగాడి ఒక మహావీరుడు అలాగే జ సముద్ర తోయ పేద వాహనుడిగా మొత్తం తన సైన్యాన్ని నాలుగు దిక్కురికి నడిపించిన యోధుడు అలాగే క్షత్రియ దర్ధనుడిగా ఈ యొక్క మా గణనీయ సంఖ్యలో ఈ రాజ్యాలన్నీ జయించిన వీరుడి కథని అలాగే తెలుగు పౌరుషం తేజర్ లేదా చేసిన అసమాన శూరుడని ఈ నాలుగు లైన్లే చెప్పాను అంతే కథ తక్కువ చాలా తక్కువ మిగతా అంతా మేము ఇమాజిన్ చేసుకుని చేయడమే మిగతా అంతా మనకు తెలిసింది ఏంటంటే శాతమానుడు ఇరవై మూడో చక్రవర్తి తను ఇరవై మూడో రాజు చక్రవర్తి అయ్యాడు తర్వాత దాని తర్వాత తల్లి పేరు పెట్టుకున్నాడు అతను తన ఇంటి పేరుకి పేరు మార్చి తల్లి పేరు పెట్టుకున్నాడు అంతే తెలుసు మాకు అండ్ ఏ రాజ్యాలు జయించాడు అతను అని నాలుగు లైన్లో ఉంది హిస్టరీలో కూడా మిగతా అంతా ఇమాజిన్ చేసుకుని క్యారెక్టర్ ఎక్కడ త పడకుండా అన్నీ ఉన్న చుట్టూ క్యారెక్టర్స్తో లింక్ చేసుకుంటూ చేయడం జరిగింది నాకు ఎప్పుడో అలవాటు ఏంటంటే ముందుకు వచ్చి ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు సరదాగానే ఉంటాను నెమ్మది నెమ్మది నాకే తెలియదు కదా పాత్ర పాత్ర అంటే ఒకటి అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే అవ్వడం తృప్తిపరచడానికి ఒక నవ్వు విసరడం కాదు సినిమా ఒక పాత్ర అంటే ఆత్మలోకి మనం వెళ్తున్నాం ఏ అయితే మనం అనుభవించలేదో సో వాటిలోకి వెళ్ళినప్పుడు ముందు మనం మనం పరిచయం చేసుకోవాలి ఆ పాత్రకి అంతే చెప్తుంటాను ఎప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఏమో అన్నీ వాళ్ళు నడిపారేమో అనిపిస్తుంది ఆయన నాన్నగారు ఒక అంజీ పాత్ర ఆయన చేయలేదు సో ఆయన ఒక ఆశీసులు ఆత్మ అలాగే ఈ గౌతమి బాలశ్రీ సాతకరణి వీళ్ళంతా వెనుకుంటే నడిపించా అనిపిస్తుంది నాకు ఈ సినిమా లేదండి ఏ కానీ ఒకటేనండి ఈ పాట కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది కొంచెం వెయిట్స్ వెయిట్స్ ఎక్కువ చేయను నాకు అలవాటు లేదు అండ్ మా ఎందుకంటే ఈ మధ్య వస్తుంది ఏదేదో ఏమన్నా ఈ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ ఇవన్నీ మనం నేటివిటీ కూడా కాదు చూడరు నువ్వు చక్కగా తీసి చూస్తే ఎవడు చూడరు మన వాళ్ళు నేటివిటీ ఇప్పుడు నార్త్ వచ్చేస్తూ ఒప్పుకుంటారు అన్ను ఒక నేటివిటీ మన దగ్గర ఎప్పుడు ఇప్పుడు మన కోడి రామమూర్తి గారు ఉన్నారు మన చరిత్రలో ఎలా ఉండేవాడు మంచి దట్టంగా మంచి దృఢంగా ఉండేవాడు ఆయన సో మన నేటివిటీ మంది నేను దీన్ని కొంచెం వెయిట్ సేవ్ చేయడం జరిగింది అయినా ఏము చేసినా కూడా పాత్ర అలా మోల్డ్ అవుతుందని నాకు తెలియదు పాత్రతో కూడా బాడీ మోల్డ్ అవుతుంది కొంచెం నాన్నగారు లాగా దీనివ్వండి అయితే మంచి గంభీరంగా ఒక యోధుడిలాగా గండరు ఏదో మేటి పోటీ జగజ్జట్టిలాగా కనబడతాడు అదే కృష్ణుడైతే ఒక ఆడకితనం ఫెమిలిటీ ఉంటుంది అలా కర్ణుడు అయితే అంతా ఉంటుంది అవన్నీ చేసే మేము చేసే వ్యాయామం వీటితో పాటు బాడీ కూడా మోల్డ్ అవుతుంది జనరల్ కానీ అది నా చేతుల్లో ఉండదు అది కాదు అది నా చేతుల్లో ఉండదు వేసుకునే కాస్ట్యూమ్ నుంచి కూడా ఉంటుంది అది మాత్రం ఉంది వేసుకునే కాస్ట్యూమ్ మెటీరియలు దాని తర్వాత లొకేషను ఆ సీను చుట్టుపక్క చుట్టూ ఉన్న ఆర్టిస్టులు అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బాడీ మోల్డింగ్ మీద వాటి ప్రభావం ఉంటుంది ఎక్స్పెక్ట్ చేశానండి అది ఆ కన్విషన్తో అందుకే చేశాను ఆ సినిమాని డెఫినెట్గా అంటే వంద సినిమా హిట్ కాని కాదు మెయిన్గా అటువంటి పాత్ర ఆ పాత్రకి నేను పూర్తి న్యాయం చేయగలుగుతాను అన్న అంటే క్రిష్ నేను చెప్పే ఒక టీం వర్క్ అనండి సో కాబట్టి డిజైనింగ్ ఆఫ్ ద ఫిలిం డోటల్ ఫిలిం డిజైనింగ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఒకటి ఇప్పుడు వెరైటీ అంటే తెలియని పాత్రే వెరైటీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ దాంట్లో ఏంటంటే తెలియని పాత్ర సో డెఫినెట్గా దాని మీద నాకు పూర్తి నమ్మకం ఉండింది పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది అండ్ కాంబినేషన్ మ్యూజిక్ డిరేక్టర్ను కంచె చూశాను అక్కడ అద్భుతమైన రీ రికార్డింగ్ అది చేయడం పాటలు అయితేనేమి రీ రికార్డింగ్ మంచి బాణీలు అద్భుతమైన బాణీలు సమకూర్చడం జరిగింది సో నాకు నమ్మ మొదటి నుంచి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది అందరూ వాళ్ళు సొంతం సొంతం చేసుకున్నాను సినిమాని జనం ఎలా సొంతం చేసుకున్నారో ఎలా మంచి సినిమాకి ఒక బా నేను నిజంగా ఈ సినిమాకి భాషాభేదం కూడా ఉండదు ఎక్కడో మా ఫ్రెండ్తో మాట్లాడితే అక్కడ గురుగామ రిలీజ్ అయింది పిక్చర్ అక్కడ అంతా నార్త్ ఇండియన్సే అంటే థియేటర్ నిండా ఏళ్ళలో చప్పట్లంటే ఆడు కూడా సో అలా కొనుక్కుని సినిమానికి భాషాభేదం ఉండదు అని డబ్ చేయాలి మళ్ళీ ఇది లేకుండానే డైరెక్ట్ తెలుగు రిలీజ్ అక్కడ అలా భాషాభేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే బండి భామరాది పట్టు కానీ ధనిక పేదరికమని తారతమ్యం కానీ లేకపోతే అభిమానులు దురభిమానులు అని అడ్డుకో అడ్డుకోడలు కానీ ఇలాంటి సినిమాకి అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ వాళ్ళు తమ సొంతగా భావించారు సక్సెస్ని వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ నేను అంటాను ఇది కేవలం ఒక తెలుగు జాతి లేకపోతే మన భరత జాతి సక్సెస్సే కాదు ఇది ఇది ఇండస్ట్రీ సక్సెస్ కూడా అండి సో నాకు ఎక్కువ టైం దొరకదండి ఆయన ఎక్కువ ఎక్కువ సోషలైజ్ అవ్వండి లేకపోతే సినిమాలు ఏదైనా నెక్స్ట్ పిక్చర్ ఏంటి దానికోసం హోంవర్క్ చేస్తాను ఎవరు ఒక సబ్జెక్ట్ చెప్పినా సరే ప్రైట్ సినిమానే ఉంది కమర్షియలైజ్ ఎలా చేయాలి ఇప్పుడు దాన్ని ఉంటే ఎమ్మెల్యేలు అందరూ ఎదురు చూస్తుంటారు అంటే దాన్ని ఎట్లా ఓకే తెలంగాణ స్లాంగ్ వెళ్తాం ఎందుకంటే స్లాంగ్ అని కాదు స్లాంగ్ కోసం అంటే అక్కడ అది క్లారిఫై చేయాలి అది నేపథ్యం అక్కడ ఉంటేనే దానికి సింపతి వస్తుంది క్యారెక్టర్కి ఆ నేపథ్యంలో ఉంటేనే అని ఆ నేపథ్యం సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే చేజులు ఇవన్నీ కూడా నేనే హోంవర్క్ చేసుకున్నాను మొత్తం సో ఇలా క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా డీటెయిల్స్లోకి వెళ్తాం ఈ సినిమా కూడా కానీ చూడలేదు ఒకసారి చూపించి కలిసామండి ఆయనప్పుడు అదే సర్కారు అయ్యాక ఆలోచిద్దా ఉన్నారు సో సర్కారు మన ఎప్పటికవుతుంది ఐడియా లేదు సో చూద్దాం వేచి చూద్దాం ఆయన లేకపోతే సినిమా ఉండదు అది మీద గ్యారెంటీ ఎందుకంటే తీసుకొని డిస్క్ కూడా ఉంటాయి కొన్ని ఆ డీటెయిల్స్ సినిమా అది ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్ సో దాన్ని అంతవరకు చెప్పగలుగుతాను దానికి అంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఊహించుకుంటే ఇప్పుడు నయనత అని అన్నాను హేమమాలి గారు అలా ఈ సినిమాలో అక్కడ రామరాజ్యంలో నాయనత అంతే తప్ప డెఫినెట్గా ఆయనే అన్నారు అప్పుడది ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అన్నారు ఆయన ఒక వెయ్యి మందిలో నిలబడి ఉన్న పాత్ర అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను తెలుగులో అని ఇది వెయ్యి మందులు కాదు అందరినీ శాసించే ఉన్నతమైన పద క్యారెక్టర్ అది ఐదారు రోజులు క్యారెక్టర్ అది ఎక్కువ రోజులు కూడా ఉండదు కానీ అంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి సో ఆ క్యారెక్టర్ అని చేస్తేనే ఉంటుంది సినిమా లేకపోతే ఉండదు ఆ సినిమా ఉందండి ఐడియా ఉంది చేస్తాను తప్పకుండా పౌరాణికం ఉందండి ఒకటి చెప్పలేం పేరు చెప్పను అవతల ఆర్టిస్ట్ పౌరాణికం ఒకటి అనుకుంటున్నాను అలాగే అంతేనండి సోషల్ ఏం లేదు పౌరాడికం మీదే ఆలోచిస్తున్నాను మల్టీ స్టార్ కాకపోతే ఒక తోటే పెట్టాడు ఆయన ఏది ఎడిటింగ్లో ఎడిటింగ్లో నేను వెంటనే ఫోన్ చేశాను రీడికెంట్ చూద్దాను అదే మొత్తం ఫస్ట్ మొత్తం షార్ట్ లేదేంటి అన్నాను లేదా మొత్తం ఎక్స్టెండ్ చేయండి షార్ట్ అన్నాను పాప ఎక్స్టెండ్ చేస్తాను సి మనం ఎందుకు చెప్పాము ఏంటి అన్నది అదే కృష్ణ గారిలో ఉంది గొప్పతనం అంటే మనం ఇటువంటి పెద్ద కృష్ణ మినాలి అన్నీ మీరు మాట మీ సీనియారిటీకి కృష్ణ అంతా అని మీరు అనొచ్చు అది కాదు కదా ఆయన చేసిన సినిమాలు కూడా అన్ని గొప్ప సినిమాలే అలా కాకుండా తపన అంతేకాకుండా నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు ఆయనకి ఎన్నో షార్ట్స్ కూడా చెప్పడం జరిగింది మేమంతా తీసుకోవడం జరిగింది షార్ట్స్ మేమంతా కలిసి ఏమంటే ఈ షార్ట్ ఇక్కడి నుంచి జూమ్ చేయండి ఆ ట్రాలీలో అంటానే మీలో ఇంకొకటి మిగిలాడు అని అంటున్నప్పుడు కెమెరా వస్తే కళ్ళు అన్ని దించుకుంది బహుశా ఆయన కూడా అదే ఉందేమో మైండ్లో మేము ముందా నేను అడగల వెంటనే టక్ బ్రహ్మాండం తీశాను మళ్ళీ పోరాటాల్లో కొన్ని కత్తి టీజర్లో పెట్టి కత్తి నుంచి అది నెంతటి చుక్కలు రావడం అవన్నీ సో ఇలా బాగా కెమిస్ట్రీ మా ఇద్దరికి కుదిరింది ఆయన ఆవేశం నా ఆవేశం ఆయన విషను నా విషను అన్నీ బాగా కలిసిందండి ఎందుకంటే ఒక్కొక్కసారి మేము అనుకునేవాళ్ళం షార్ట్ ఇక్కడ బాగుంటుందని నేను అనేవాడిని అదే అనుకున్నాను ఇప్పుడు తిరిగి లోపు కెమెరా కెమెరా పెట్టేసి రెడీ అక్కడే ఉండేవాడు కరెక్ట్ కెమెరా కూడా అలా బ్రహ్మాండమైన ఒక కెమిస్ట్రీ ముగ్గురు మధ్య మా ఇద్దరి మధ్య కాదు కెమెరామెన్తో కూడి బ్రహ్మాండమైన కెమిస్ట్రీ కుదిరి మాకు చెప్పే కదా ఏదైనా ఒకవేళ కొనుక్కొని నేను చేయ ఎవరు చేయలేరు నా ఊహకి నా రేంజ్ ఆ స్థాయికి అన్ని నా ఊహల స్థాయికి ఎవరు చేరుకోలేదు చేరుకోలేరు జరుకోలేకపోతున్నారు అనిపిస్తే తప్పకుండా చేస్తాను అయ్యి ఇంకేమనుకూడదు అని డైరెక్టర్ నుంచి కూడా నేను ఏదైనా వేడి వేడి వడ్డిస్తానని నాకు అలవాట్లేదు ముందే కూర్చొని ప్లానింగ్లు అబ్బో అయన్ని చేయడాలు నాకు అస్సలు అలవాట్లేదు రేపు తదాస దేవతలు రేపు మన తదియముహూర్తం ఉంటాం మంచి ముట్లు ఉంటే తీసుకెళ్ళి కెమెరా ముందు నిలబెట్టి స్టార్ట్ తీయడమే అలాగే వేడివేడికి ఇచ్చే వడ్డించడమే దానికి ప్రిపరేషన్ ఏం చేయండి అందుకే సినిమాలు వస్తాయంటే యాక్చువల్లీ ఒక ఇద్దరు టాపిక్లో సినిమాలు వస్తారంటే కాంపిటీషన్ ఉంటుంది డెఫరెంట్గా ఏదైనా అంటారు కదా స్పర్ధ వర్ధ స్పర్ధ వర్ధతే విద్య అని అని ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజానకంగా లేకపోతే అంత రంజు ఉంటుంది అంటే మజా ఉండదు సో ఏ రెండు అసలు డిఫరెంట్ జానల్స్ నేపథ్యాలు సోషల్ ఇది చారిత్రత్మకమైన సినిమా సో అయ్యి ఉంటుంది అది ఇట్ న్యాచురల్ ఇప్పుడు జనరల్గా మేము పర్సనల్గా వస్తే ఆర్ వెరీ క్లోజ్ కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం చాలా క్లోజ్గా ఉంటాం ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండే ఆయనతో నేను నేను ఎవరితో అంత క్లోజ్ ఉండను కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం నేను చెప్పాక నేను ఎవరు కలవను ఏదో ఫంక్షన్లోనో అలా తప్పితే అంత టైము ఉండట్లా ఇదివరకు ఉండిందేమో ఇదివరకు ఉండింది ఇదివరకు ఏదో కలుసు ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందో లేకపోతే ఈ బస్ మన బస్ తారకం ఉండే మనకి క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్ చైర్మన్ కాకముందు ఇప్పుడు అసలు టైం లేదు అసలు ఎవరిని కలవట్లా నేను సో అది జనరల్గా ఉండడు కూడా బా మంచిది బాగుంటుంది కాంపిటీషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఇంకా కొంచెం సిన్సియర్గా ఇంకా ఒక ఇది ముని దగ్గర పెట్టుకుని చేస్తాం వయసును బట్టి ఓకే ఫస్ట్ మేబీ దాంట్లో పంపి ముందు ఆ ఛానల్లోకి పంపి అక్కడి నుంచి చూద్దాం ఇంకా ముందు ముందు ఒక సినిమా అయితే కదా ఇంకా తెలుస్తుంది ఆవిష్కారం కూడా అతను కూడా కొన్ని రోజులు చేశాను అంతే దాని తర్వాత మళ్ళీ చదువు ఉంది కదా ఇంకా స్టిల్ డూయింగ్ ఆన్లైన్ ఇప్పటిక్కడికి వచ్చాడు స్టేజ్తో చదువుతున్నాడు ఇప్పటిక్కడికి వచ్చేసి మళ్ళీ సినిమా కూడా దగ్గర పడుతుంది కదా ఈ సంవత్సరం ఆఖరిలో అనుకున్నా కాబట్టి దానికి తగ్గ తరఫీ అలాగే ఆన్లైన్లో చేసుకుంటున్నాడు బీబీఏ బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ చూస్తున్నారు ఇంకా చూడమని చెప్ప అందరూ ఒకసారి కాదు ఇప్పటికి సార్లు చూసి చూడండి ఒకటి సంతోషం ఏంటంటే సినిమాకి అందరూ అంటే ఇదివరకు కూడా ముప్పై నలభై సినిమా సంవత్సరాల నుంచి సినిమాలు చూడటం మానేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా వస్తున్నారు బయటికి కుటుంబాన్ని ఏకం చేస్తుందని చెప్పచ్చు తరాల్ని వాళ్ళు వస్తున్నారు బయటికి అలాగే వాళ్ళని నడవలేని వాళ్ళని వయసైపోయి వయసు అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులో మనం వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టుకుని వాళ్ళని సాయం చేసి ఊతరించి ఓతరించి వాళ్ళని తీసుకెళ్తున్నారు సినిమా కంటే సో చాలా ముఖర్పించిన ఏమైనా ఆనందం అనుభూతి పాత్రను బట్టి ఉంటుందండి క్యారెక్టర్ బట్టి ఉంటుంది ఎవరినన్నా ఇప్పుడు ద్రౌపదిని చెప్పే కదా అలాగే బట్టి తీసుకోవచ్చు కాకపోతే ఈ నిన్న మొన్న ఇంటర్వ్యూ మామూలుగా ఫైట్ మాస్టర్ని అడిగి తాను నా చేత ఫైట్లు ఊరికే ఉరికి ఎప్పుడు ఆర్టిస్ట్ పట్టుకుందాం కానీ ఏదో ఏదో ఒక సినిమాలో అన్నాను అంతే తప్పితే అట్లేముండదండి క్యారెక్టర్ని బట్టి వెళ్తాం మేము అండ్ బికాస్ క్యాస్టింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఈ సినిమాలు చూస్తుంటారు ఇద్దరు లేని కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో అంటే ఆ కొత్తదనం కావాలి మాకు ఆ పాత్రలో ఎక్సెప్ట్ భరణి గారు అండ్ సుభిలాక్ సుధాకర్ చాలామంది సుబ్బిలాక్ సుధాకర్ గారు చాలా దూరం అయిపోయి ఇండస్ట్రీకి అడిగారు ఎవరైనా ఎవరన్నా నేను నా పక్కన కూర్చున్నాడు అడిగారు నన్ను ఆ సుబ్బిలాక్ సుధాకర్ గారు నాన్నగారేమో చంద్రగుప్తుడు క్యారెక్టర్ చేశారు అదేమో ఉత్తరం దక్షిణాన్ని కొట్టుకుంటూ వచ్చాడు రాజు ఆయన ఇక్కడ ఏమైనా జాత శాతకరిని ఇది దక్షిణ నుంచి ఉత్తరకి సో ఇద్దరు తల్లిదండ్రు తండ్రి కొడుకులు కలిసి మొత్తం భారతదేశాన్ని స్క్రిప్ట్ వర్క్ కాదు కానీ ఏమన్నా బ్రహ్మణి ఊళ్ళో అనుకుంది అంటే దాని మీద ఏమి ఫుల్ స్క్రిప్ట్ చేయడం అది ఏం జరగలేదు అంత రెండు నిమిషాలు పని అయిపోతుంది ముందు మనకు కాన్సెప్ట్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అని డెఫినెట్గా చేస్తాను సినిమా వీలైతే నేను మోక్షు ఇద్దరం కలిసి మేము ఇద్దరు కలిసి చేయగలిగింది అది ఒకటే సినిమా అనుకున్నాను నేను అదో చెయ్యం కూడా ఇంకా అందరిలో అతను వెళ్తాడు అంటే అలా కుదిరిన సబ్జెక్టు మా అబ్బాయిని పెట్టాలని కాదు ఆ సినిమాలో ఉంది సబ్జెక్ట్ అది